हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मीरु चूस्तुन्नारु श्री टीवी ईरोजु मनं तलुपुलम्म लोवा पुण्यक्षेत्रानी संदर्शिंचबोतुन्नाम इदी मनकु तूर्पु गोदावरी जिल्ला तुनिकि दग्गरलो उंदी ఇక్కడి అమ్మవారి స్థల పురాణం ఇక్కడ విశేషాలను మనం తెలుసుకుందాం. తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవ. అందుకే ఈ క్షేత్రం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు దర్శనమిస్తుంటాయి. ఇక్కడ ఉన్న ఈ కొండలలో ఒక దానిని దారకొండగాను మరొక దానిని తీగకొండగాను స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య తలుపులమ్మ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. మనము కోరిన తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది. కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి సంధ్యావందనం చేసుకోవాలని అనుకోగా ఎక్కడ చూసినా నీటి జాడ కనిపించలేదు. దానితో అగస్త్య మహర్షి ఆ జగన్మాతను ప్రార్థించగా ఆ రెండు కొండల మధ్య పాతాళగంగ ఉప్పొంగింది. సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్య మహర్షి ఆ జగన్మాతను పూజించి కొనియాడి ఆ తల్లిని మిమ్మల్ని నమ్మి వచ్చిన భక్తులను అనుగ్రహించి ఇక్కడే కొలువై తీరాలని వేడుకోగా ఆ తల్లి అగస్త్య మహర్షి కోరిక మేరకు రెండు కొండల నడుమ గృహలో ఆ జగన్మాత వెలసింది. కాలక్రమంలో భక్తుల తలపులను తీర్చే తలుపులమ్మగా పూజలందుకుంటోంది. భక్తుల కోర్కెలను తీర్చే కొంగు బంగారమైన ఆ తల్లి యొక్క దర్శనం మహద్భాగ్యం. తలచిన ప్రతి తలపులను తీర్చే ఆ తలుపులమ్మ దర్శనం మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఎంతో ఆధ్యాత్మికతను మన మనస్సులో సకల సౌభాగ్యాలను మనకు ఇచ్చే ఆ తలుపులమ్మ దర్శనం పుణ్యదాయకం. పచ్చటి ప్రకృతి ఒడిలో కొండల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ తల్లి దర్శనాన్ని చేసుకోవడం ఒక అనిర్వచనీయం అద్భుతం. ఈ తలపులమ్మ దర్శనార్థం ప్రతినిత్యం భక్తులు వేలాదిలో తరలి వస్తూ ఉంటారు. ప్రతినిత్యం పూజలతో ఈ తల్లి యొక్క పుణ్యక్షేత్రం అలరాలుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోగానే కింద ఉన్నటువంటి మండపంలో పంచలోహమూర్తిగా ఆ తల్లి కొలువు తీరి భక్తులను కాచే కొంగు బంగారమై ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మండపంలో అద్భుతమైనటువంటి ఆ మహాతల్లి ఊయల సేవ ఊంజల సేవ ఇటువంటి సేవలు కూడా ఇక్కడ ప్రతినిత్యం వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ అద్దాల మండపం ఉయ్యాల సేవ కూడా మహద్భాగ్యంగా ఇక్కడ వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. మొక్కులు తీర్చుకునే భక్తులు ఇక్కడే వంటలు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణంలోనే భుజిస్తూ ఉంటారు. ఇక్కడ నైవేద్యాలు కూడా భక్తులు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ మహాశివుని యొక్క మూర్తి మనవలను అబ్బురపరుస్తుంది, ఆధ్యాత్మికతలో ముంచివేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం అద్భుతమైనటువంటిది. తప్పనిసరిగా ఒక్కసారైనా చూసి తీరవలసినటువంటి ఈ తలుపులమ్మ క్షేత్రం ఒక అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ తుని నుంచి
లోవకొత్తూరు వరకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి ఆటోలు జీపులు ఆలయానికి అందుబాటులో ఉంటాయి. పూర్తి సమాచారం కింద డిస్క్రిప్షన్లో చూడండి. తప్పక ఈ క్షేత్రాన్ని దర్శించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.